హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీ ఈరోజు మా తెలంగాణ రాష్ట్రంలో టెట్కు సంబంధించి ప్రైమరీ కీ విడుదలైంది మరి ప్రైమరీకి ఫైనల్ కీ మధ్య తేడాలు ఉంటాయంటే రెండు నుంచి మూడు శాతం ఎప్పుడు కూడా తేడాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ చాలామంది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మేము ఇలా అనుకున్నాం ఇలా వచ్చింది దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా మేము ట్రై చేయొచ్చా అంటే ఒక అవకాశం మనకు ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి కేవలం సైకాలజీ అని కాకుండా మిగతా సబ్జెక్టులకు కూడా మీకు ఏమైనా అవకాశాలు ఉంటాయి కొన్ని జనరల్ ప్రశ్నలు ఉంటాయి అది ఎగ్జామినర్ ఆలోచించినట్టు మాత్రమే పెట్టాల్సి ఉంటుంది ఏమాత్రం అవకాశం ఉండదు ఒక్కొక్కసారి అయినప్పటికీ మీ ప్రయత్నంగా అది అవుట్ ఆఫ్ క్వశ్చను అని లేక ట్రాన్స్లేషన్ ప్రాబ్లమ్ అని లేదా పుస్తకంలో ఇలా ఉందని మీరు ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తే కనుక మీకు కూడా సాటిస్ఫై ఉంటుంది కాకపోతే ఎప్పుడు కూడా రెండు నుంచి మూడు మార్కుల అంటే మార్కులు కానివ్వండి శాతం కానివ్వండి తేడా అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇది ప్రేమరికి మీ అభ్యంతరాలను వీలున్నంత వరకు ఎక్కువ మంది కనుక తెలిపితే మీకు అందరూ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎవరైనా బార్డర్లో ఉన్న వాళ్ళు కూడా కొంత రిలీఫ్ అవుతారు వాళ్ళు కూడా గట్టెక్కుతారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ముందుగా సైకాజ్ విషయంలో నావంతు కృషిగా మీరు యాప్లో కనుక మెసేజ్ పెడితే మేము ఇలా అనుకుంటున్నాం సార్ ఇది మరి దీని కరెక్టేనా దీనికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అంటే అవకాశం ఉంటే ఉంటుందని లేకపోతే ఖచ్చితంగా లేదని అవకాశం ఉంటే మతకం ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటే కనుక మీకు అందించే ప్రయత్నం చేస్తాను అవి మారొచ్చు మారకపోవచ్చు ముందుగానే చెప్తున్నాను బట్ ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా సైకాలజీకి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ సంబంధించి మరి ఏమైనా తేడాలు ఉంటాయా అంటే ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటి ప్రశ్న ఇంతకుముందు నేను చెప్పినటువంటి కీ ప్రకారం వైగాన్స్ కీకి సంబంధించి అది సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నము అది కూడా కరెక్ట్గా ఉంది మరి అభ్యసన బదలాయింపు అది కూడా కరెక్ట్గానే ఉంది సమస్య సాధన అనేటువంటి ఆన్సర్ అది కూడా కరెక్ట్గానే ఉంది నిగమన హీతవాదం అది కూడా కరెక్ట్గానే ఉంది మరి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే వాస్తవాలు ఆలోచనలు అర్థం మరియు భావనలతో వ్యక్తులు జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానంతో వివరించే స్మృతి రకం నేను వీడియోలో కూడా చెప్పాను రెండు మాటలు ఇక్కడ దీర్ఘకాలిక స్మృతి శాశ్వత స్మృతి ఉంది సెమాంటిక్ స్మృతి అని చెప్పాను మరి దీంట్లో భాగమే సెమాంటిక్ స్మృతి అని చెప్పడం జరిగింది అంటే రెండు ఆన్సర్లు ఉన్నాయి ఇక్కడ కానీ మీకు ఒక ఛాయిస్ ఉంది ఇక్కడ సెమాంటిక్ స్మృతి ఆన్సర్ ఇచ్చాడు బట్ కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో నో డౌట్ ఎందుకంటే దీర్ఘకాలిక స్మృతిలోని భాగాలన్నీ కూడా సెవెంటిక్ స్మృతి కానీ మనకు పుస్తకంలో లేదు కానీ పుస్తకంలో ఉన్నది ఏంటంటే దీర్ఘకాలిక స్మృతి మరియు శాశ్వత స్మృతి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఉంది మీరు మరి యాప్లో అడిగినా మీరు ఎక్కడ చూసినా సరే మీకు ప్రూఫ్ దొరుకుతుంది అంటే ఈ ఆన్సర్ ఏం పోదు అంటే పెట్టిన వాళ్ళు ఏమి ఇబ్బంది పడకూడదు కాకపోతే ఖచ్చితంగా మనకు అవకాశం ఉంది చెప్పాను రెండు కూడా సరి సమానంగా ఉన్నాయి కాబట్టి రెండు అవకాశాలు ఉన్నాయి కానీ పుస్తకంలో మాత్రం దీర్ఘకాలిక స్మృతి బట్ ఇది ట్రై చేయొచ్చు మీరు అవకాశం ఉంది ఎందుకంటే చాలామంది పెట్టేది దీర్ఘకాలిక స్మృతి కాబట్టి అవకాశం ఉంది నెక్స్ట్ బ్రూనర్ ప్రకారం అది క్రియాత్మక విధానం తర్వాత అభ్యాసకుని కేంద్రీకృత బోధన అది కరెక్ట్గానే ఉంది ప్రశ్న సాకారాల అభ్యసనంలో పాఠాలు నేర్చుకునే లక్షణాల్లో ఇది కరెక్ట్గానే ఉంది ప్రత్యేక అవసరాలకు సంబంధించి కరెక్ట్గానే ఉంది సమ్మిళిత విద్య కరెక్ట్ గానే ఉంది తర్వాత సిసి డిస్లెక్సియా అనేటువంటిది అది కరెక్ట్గానే ఉంది తర్వాత తెలంగాణ సిసి ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అది కరెక్ట్గానే ఉంది బ్లూమ్స్ కరెక్ట్గానే ఉంది జాతీయ విద్యా ప్రణాళిక చిత్రం అది సౌలభ్యకర్త అది కరెక్ట్గానే ఉంది తర్వాత వికాసానికి సంబంధించి ప్రశ్న అది కరెక్ట్గానే ఉంది ఒక నిర్దిష్ట తరగతి ఉద్దీపనలకు ప్రతిస్పందనగా అభ్యసించని లేదా సహజమైన ప్రతిస్పందన ఇచ్చినటువంటి ఆన్సర్ తీసుకుంటే సహజాతం అని ఇచ్చాడు ఇంతకు సహజాతం అంటే మీనింగ్ ఏంటో అంటే పుట్టుకతో వచ్చే గుణాలు అంటే పుట్టుకతో మీతో పాటు వచ్చే గుణాలు అక్కడ మీనింగ్ బాగా పెట్టుకోండి కానీ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఇది ఒక నిర్దిష్ట తరగతి ఉద్దీపనలకు ప్రతిస్పందనగా అభ్యసించని లేదా సహజమైన ప్రతిస్పందన అభ్యసించకుండానే వస్తుంది మరి సహజాతం అంటే పుట్టుకతో మీతో పాటు వచ్చే గుణాలు అది జాలి దయ కరుణ లాంటివి కాబట్టి ఆన్సర్ అసంకల్పిత చర్య అనేటువంటిది మరి ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ కూడా బాగాలేదు చూడండి ఒకసారి ఈ ప్రశ్న ట్రాన్స్లేషన్ విషయంలో కూడా మీరు ఆబ్జెక్షన్ చెప్పవచ్చు మరి ఆన్సర్ పరంగా కూడా మీరు ఆన్సర్ చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్లేషన్ పరంగా తీసుకుంటే క్లాస్ ఆఫ్ స్టిములే అని ఉంది ఇంగ్లీష్లో క్లాస్ ఆఫ్ స్టిములే అంటే తరగతి అనకుండా ఏమి ఇచ్చేది ఉందంటే క్లాస్ ఆఫ్ స్టిములే అంటే క్లాస్ అంటే తరగతి కానీ మీనింగ్ అనేటువంటిది క్లాస్ ఆఫ్ స్టిములే అంటే తరహా అన్నట్టు తరహా అది తరగతి ఇచ్చాడు కాబట్టి అందరూ తరగతికి అది అనుకున్నారు పోనీ అది కూడా అనుకోండి అసంకల్పిత చర్యని ఇంగ్లీష్లో వాలంటరీ యాక్షన్స్ అంటారు కానీ మన సైకాలజీ ప్రకారం ఆయన ఇంగ్లీష్లో వచ్చిన ప్రశ్న ఆప్షన్ ఏంటంటే రిఫ్లెక్స్ రిఫ్లెక్స్ అంటే ప్రతిచర్య రిఫ్లెక్స్ అంటే ప్రతిస్పందన అంటే ఆప్షన్లలో కూడా చూడండి ఒకసారి ప్రశ్న పూర్తిగా కన్ఫ్యూజ్గా ఉంది అంటే ట్రాన్స్లేషన్లో అసంకల్పిత చర్యని ఇంగ్లీష్లో ఇచ్చాడు తెలుగులో ఇచ్చాడు ఇంగ్లీష్లో మాత్రం రిఫ్లెక్స్ ఇచ్చాడు అంటే ఆయన ఏమి ఇచ్చేది ఉండే అంటే వాలంటరీ యాక్షన్స్ అని ఇచ్చేది ఉండే మరి సహజతం అని ఇచ్చాడు సహజతం అంటే పుట్టుకతో ఉండే గుణాలు ప్రశ్న క్లియర్గా చెప్తుంది అభ్యసించని సామర్థ్యాలు అనేటువంటిది అభ్యసించకుండానే వస్తున్నాయి అన్నప్పుడు అది అసంకల్పిత కాబట్టి వీలుంటే మీరు ఇది కూడా ట్రై చేసే అవకాశం ఎందుకంటే జనరల్గా ఇచ్చినప్పుడు ఎగ్జామినేషన్ ఆలోచన ప్రకారం ఇచ్చినప్పుడు మనకు ప్రూఫ్స్ లేనప్పుడు ప్రయత్నం ట్రాన్స్లేషన్ విషయంలో కానివ్వండి ట్రూ ట్రాన్స్లేషన్ కరెక్ట్గా లేదని కానివ్వండి లేక ఇది ఇలా చెందదు అని కానివ్వండి మీకు కూడా ఏమైనా సహాయం అందించమంటే అందిస్తాను మన యాప్లో మీరు మెసేజ్ పెట్టండి నెక్స్ట్ పియజా ప్రకారం అమూర్త తర్కం అది కరెక్ట్గానే ఉంది వైయక్తిక భేదాలకు సంబంధించి అది కరెక్ట్గానే ఉంది ఫ్రాయిడ్ సిద్ధాంతం దశలు కరెక్ట్గానే ఉంది ఎరిక్సన్ కరెక్ట్గానే ఉంది నూతన వాస్తవిక అది కరెక్ట్గానే ఉంది భాషను సంగ్రహంగా ఈ పదాల్లో చాలామంది ఇది అడిగారు నేను కూడా చెప్పాను ఇది సొంతంగా చెప్పలేదు ఒక ప్రొఫెసర్ అడిగి చెప్పాను విభక్తులు మరియు వాక్య నిర్మాణం కాబట్టి అతను చెప్పిన ప్రకారం నేను చెప్పాను నేను సొంతంగా ఏం చెప్పలేదు అది కరెక్ట్ గత కోల్బర్ ప్రకారం మనం అనలిసి చేసినట్టు వ్యక్తిగత వ్యక్తుల మధ్య సంబంధాలు అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ మరి అంత పరిశీలన పద్ధతి అనేటువంటి నిర్మాణాత్మక వాదం సో మీరు కనుక ఉంటే కనుక ఇది ట్రాన్స్లేషన్గా పెట్టుకోవచ్చు ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను స్ట్రక్చరలిజం అంటే తెలుగులో సంరచనాత్మకవాదం నిర్మాణాత్మవాదం అంటే ఇంగ్లీష్లో కన్స్ట్రక్టివిజం మీరు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే మీరు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆన్సర్ అనేటువంటి డబల్ ఆన్సర్ ఉంటుంది తప్ప ఉన్న ఆన్సర్ తీసివేయడం జరగద్దు దయచేసి తర్వాత ఉద్దీపన ప్రేరేపిత మధ్య అది అభ్యాస నియమం కరెక్ట్గానే ఉంది ఇది చైనింగ్ మీకు చెప్పాను ఎందుకు చైనింగ్ అనేటువంటి రీజన్ చెప్పాను ఎందుకంటే అవరోహణ ఆరోహణ అనే పదాలు అనేటువంటి ఉంటే అది చైనింగ్ ఆ విధంగా ఆలోచించాడు ఎగ్జామినర్ సాధారణీకరణం అంటే పోలికలు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇరవై తొమ్మిది మనకు గంట అందరికి తెలుసు ఆల్బర్ట్ బండూరా పరిశీలన అభ్యసం సో ఇది మనకు ఇక్కడ రెండు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏమైనా ట్రై చేస్తే కనుక అభ్యర్థులు ట్రై చేయొచ్చు మరి పేపర్ టూ విషయానికి వస్తే ఒక వ్యక్తి వృత్తి పట్ల చూపి అనేటువంటి పదం మనకు ప్రేరణలు కూడా కనిపిస్తుంది ఎవరైనా ప్రేరణ వాళ్ళు పెట్టిన ఆన్సర్ వాళ్ళు అంటే వాళ్ళు కూడా బలంగా మీరు ఫైట్ చేయొచ్చు ఎందుకంటే ఒక అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే మొగ్గు చూపి అనే పదం ఉంది ప్రేరణ యాక్చువల్గా నేను చెప్పిన ఆన్సర్ యోగ్యత అది ఇచ్చాడు కానీ నేను ఇంగ్లీష్ చూసి చెప్పాను యోగ్యత అంటే అర్హత బట్ అదే ఇవ్వడం జరిగింది ఆన్సర్ సో ఎన్సిఓ ప్రకారం మనకు తెలుసు నిర్మాణాత్మ పదం బోధన అన్నది ఒక పదం ఉంది ఇక్కడ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి బోధన అనే పద అన్నది విభిన్న పద్ధతులు మరియు విధానాలను ఉపయోగించడం ద్వారా విద్యార్థుల జీవితానికి మార్గదర్శకత్వం మరియు నిర్దేశం చేయడం ఇది ఆన్సర్ ఇవ్వడం జరిగింది మరియు ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి సమిష్టి చర్చ మరియు భాగస్వామ్యం ద్వారా జ్ఞానాన్ని నేర్చుకోవాలి ప్రస్తుతం ఉన్న విద్యా విధానం ఎన్సీఎఫ్ ప్రకారం కానివ్వండి జనరల్గా కానివ్వండి తరగతి గది అంటేనే విద్యార్థుల మధ్య చర్చ మరియు జ్ఞాన నిర్మాణము జ్ఞాన నిర్మాణం అంటే సొంతంగా విద్యార్థి నేర్చుకోవాలి అనేటువంటి ప్రశ్న ఇది రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి దీంట్లో ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉంటే ఫోర్త్ ఆప్షన్ పెట్టిన వాళ్ళు ఉంటే కనుక మీరు కూడా ఎన్సీఎఫ్ డాక్యుమెంట్లో కూడా ఉంటుంది మాట గా కూడా పరస్పర చర్య అనేటువంటి పదం మీరు బోధనలోని దశల్లో చూశారు ఎన్సీఎఫ్లో జ్ఞాన నిర్మాణం చూశారు జ్ఞాన నిర్మాణం అంటే స్వీయాభ్యసనం సాధారణంగా స్వీయాభ్యసనం అనే పదం చూశారు కాబట్టి మీకు ఏమన్నా అనిపిస్తే కనుక ప్రూఫ్లు దొరుకుతాయి దొరికితే కనుక మీరు దీన్ని కూడా మీరు అడగవచ్చు నెక్స్ట్ వీటిని కలిగి ఉన్న విద్యార్థులకు సహాయం అనేటువంటి కామన్ తర్వాత ప్రజ్ఞకు సంబంధించి తార్కిక మరియు గణిత ప్రజ్ఞ అది కామన్ బోధనభ్యసిన ప్రక్రియకు సంబంధించి పాఠ్య ప్రణాళిక అది కామన్ తర్వాత పిల్లిపై ప్రయోగం అది కామన్ అందరు చేస్తారు డౌట్ లేదు ఇక్కడ వికాసం దృష్ట్యా క్రింది వాన్లో సరైన వాక్యం అన్నాడు ఎవరైనా కనుక పెట్టకపోతే రెండో ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ డికోడ్లో భావోద్వేగంతో ఒత్తిడికి గురైన విలవాడు శారీరకంగా అనారోగ్యంతో సామాజిక పరంగా అసమర్థంగా మరియు జ్ఞానపరంగా క్షీణించే అవకాశం కలదు అన్నాడు అంటే కొంతవరకు కరెక్టే కానీ వికాసం అంటే మనకు తెలుసు ఏమిటంటే సర్వతోముఖాభివృద్ధి ఇంగ్లీష్లోనే ఇచ్చాడు క్లారిటీగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ మరి దానికంటే ముందు ఏమి ఇచ్చాడంటే సంజ్ఞానాత్మక వికాసం అధికంగా ఉంటే వికాసం అనేటువంటిది బాగా జరుగుతుంది అనేటువంటి అంశం ఒకవేళ కేవలం అని కేవలం సంజ్ఞానాత్మక వికాసానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పిల్లల సర్వతోముఖాభివృద్ధి దారి అంటే కనుక ఈ ఆన్సర్ తప్పదు కేవలం అనలేడు అక్కడ క్లారిటీగా అంటే సంజ్ఞానాత్మక వికాసం అనేటువంటిది సర్వతోముఖాభివృద్ధికి దారితీస్తుంది మరి మన పుస్తకంలో కూడా ఉంది సంజ్ఞానాత్మక వికాసం కూడా వికాసంలో భాగము అన్నాడు మళ్ళీ పుస్తకంలో అంటే ఇది కూడా దానికి ప్రోత్సహిస్తుంది దేనికంటే వికాసానికి సో ఇది మనకు పుస్తకంలో కూడా ఉంది ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఏమైనా కావాలంటే అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లేదు బట్ కొంతవరకు ఉపయోగపడుతుంది మనం ట్రై చేద్దాం రాచిన రాకపోయినా ట్రై చేద్దాం ఎందుకంటే వికాసం అంటేనే ఓవరాల్ డెవలప్మెంట్ దాంట్లో సంజ్ఞాత్మక వికాసం కూడా ఉంటుంది అది ఖచ్చితంగా తోడ్పడుతుంది కాబట్టి ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు నెక్స్ట్ అవకాశాల గవాక్షం క్లియర్గా మీరు ఇంటర్నెట్లో కొడితే గనక నీట్గా పర్టిక్యులర్ టైంలో పర్టిక్యులర్ డిసిషన్ పర్టికులర్ పనిని పూర్తి చేయాలని నీట్గా ఉంది దానికి కూడా మీరు ఇది జనరల్ క్వశ్చన్గా ఇచ్చాడు కాబట్టి పుస్తకాలు దొరకదు బట్ ఏ ఇంటర్నెట్లో కొట్టినా మీరు ఫస్ట్ ఆప్షన్ నిర్ణీత కాల వ్యవధుల్లో పిల్లల వికాసాన్ని పెంపొందించడానికి కావాల్సిన అనుభవాలు అందించడం నిర్ణీత కాలం అంటే పర్టిక్యులర్ టైం అంటే నిర్ణీత అంటే వితిన్ ద టైం అన్నట్టు దాని మీనింగ్ సో ఇది కూడా మనకు అవకాశం ఉంది మరి దాన్ని ఎలా చేయాలి అనేటువంటిది మీరు అందరు కూడా తెలుసు ఎక్కువ మంది పెడితే కనుక అవకాశాలు ఉంటాయి నైపుణ్యాలు జ్ఞానం గ్రహణం అనేది చాలా చిన్న ప్రశ్న అది కామన్ సెల్ ఫోన్ క్వశ్చన్ ఎవరికి కూడా డౌట్ లేదు తర్వాత వైగాడ్స్కి ఇది ఎవరికి డౌట్ లేదు అంతర్గత ప్రేరణ ఎవరికి కూడా డౌట్ లేదు అభ్యసనానికి బాధ్యత వహించే సామాజిక సంస్థలు మీకు చెప్పాను ఇల్లు పాఠశాల మరియు సమాజం ఇది అభ్యసన వనరులో వచ్చింది ఇది ఎవరైనా పెడితే కనుక మనకు ప్రూఫ్ ఉంది ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసాడు కాబట్టి నష్టం లేదు ఐక్యూను అంచనా వేసేది డౌట్ లేదు టాబ్ల రస అంటే ఆల్రెడీ పుస్తకంలో ఉంది ఇది ఓల్డ్ బుక్లో నో డౌట్ జ్ఞానేంద్రియాలు ప్రశ్న ఇంద్రియ చాలక దశ నో డౌట్ అత మానవులు తమ ఇప్పటికే కలిగి ఉన్న అంశం ఆన్సర్ సంజ్ఞానాక వికాసం డౌట్ లేదు భౌతిక పరిపక్వత అనే ప్రశ్న డౌట్ లేదు మోరల్ జడ్జ్మెంట్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ మరియు దాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలని మీరు కూడా ఆలోచన చేయండి వికాసం అనేది బహుముఖీయ బహుమతి అని మనం చెప్పినాం భాషా నైపుణ్యాలు సంజ్ఞానాత్మక నిర్మాణ వికాసంలో ప్రధాన భూమికను వహిస్తాయని తెలిపిన వారు ఎక్కడ కూడా పుస్తకంలో బ్రూనర్ అనే పదం లేదు గుర్తుపెట్టుకోవాలి బట్ దాన్ని ఎలా తీసుకెళ్ళేది అవుట్ ఆఫ్ క్వశ్చను ప్లస్ బ్రూనర్కి సంబంధించి ఆయన భాష గురించి మాట్లాడినట్టు కూడా ఎక్కడా లేదు మన పుస్తకంలో ఉంటే కనుక ఆన్సర్ ఉండేది బట్ లేదు వైఘార్స్కి కొత్త వరకు మాట్లాడాడు మనకి స్కిన్నర్ మాట్లాడాడు తర్వాత చామ్స్కి మాట్లాడాడు కానీ ఇక్కడ ఆన్సర్ ఛామ్స్కి ఇవ్వకుండా బ్రూనర్ ఇచ్చాడు కాబట్టి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇదే ఎందుకంటే చాలామంది బాగా చదువుకొని ఉన్నారు కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది కాబట్టి తర్వాత పాఠశాల తరగతి గదిలో ఇది కామన్ క్వశ్చన్ మైక్రో టీచింగ్ చేస్తారు స్కీమాలది చెప్పాము మనం అనుగుణమని అది కరెక్ట్గానే ఉంది సాంప్రదాయక నిబంధనము పావులో అది కామన్ ప్రయోగపూర్వక అభ్యసనము తర్వాత జెండర్ ప్రభావితం చేయని అంశము తర్వాత స్కఫ్ హోల్డింగ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ సో ఇది దీంట్లో మీకు ఇంతవరకు చెప్పినటువంటి అవకాశాలు నా వంతు బాధ్యతగా మీకు సింపుల్గా చెప్పాను మీరు ఏమైనా డౌట్లు ఉంటే కనుక మీరు యాప్లో కనుక మెసేజ్ అయితే దానికి సంబంధించిన కొంచెం ప్రూఫ్స్ మనం కూడా సేకరిస్తాం కాబట్టి అవకాశం ఉంది కాబట్టి దీన్ని పెద్ద పనిగా మాత్రం తీసుకోకటి ఎందుకంటే కొంతమంది బార్డర్లో ఉన్న వాళ్ళకన్నా ఎవరైనా దగ్గర దగ్గరలో ఉండి క్వాలిఫై కాకపోయిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి సో మనము మాక్సిమం ట్రై చేయండి ఎందుకంటే టైం ఉంది కాబట్టి ఒక అవకాశం ఉంది కాబట్టి ఒకటి రెండు కలిసినా చాలా మనకు వేరియేషన్ ఉంటుంది కాబట్టి సో అభ్యర్థులందరూ కూడా మన దీంట్లో మారచ్చు మారకపోవచ్చు మారచ్చు మారకపోవచ్చు కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఒకసారి ప్రయత్నం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది సో ఆల్ ది బెస్ట్